నామానికి మహిమ కలిగిన గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశోధ గ్రంథంలోంచి ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యేసేపు ఫలించెడి కొమ్మ, యేసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేసినట్లయితే, ఈ ఆది కాండము 49 అధ్యాయము 22 వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, ఇక్కడ యేసేపును గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యేసేపు ఫలించెడి కొమ్మ. గమనించినట్లయితే యేసేపు జీవితాన్ని కనుక దేవుడు ఆశ్రయించాడు. ఎంతగా ఆశ్రయించాడంటే ఆయన ఫలించేటట్టుగా చేశాడు. అంటే ఈ రోజున మనం ఈ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేసినట్లయితే, ఒక వ్యక్తి ఫలించి అభివృద్ధి చెందినప్పుడు అనేక మంది చూసి ఆనందిస్తుంటారు, అనేక మంది చూసి సంతోషిస్తుంటారు. అయితే ఇక్కడ యేసేపు యొక్క జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, తన యొక్క జీవితంలో ఆయన ఎన్ని శ్రమలు పొందాడో, ఎన్ని కష్టాలు పొందాడో, ఎన్ని నిందలు పొందాడో, ఎన్ని అవమానాలు పొందాడో మనం గనక ఆలోచన చేసినట్టయితే, ఈ ఆది కాండంలో ఆ యేసేపు యొక్క చరిత్ర అంతా కూడా మనకి స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేసినట్టయితే, యేసేపు ఫలించెడి కొమ్మ అనగా తన జీవితంలో మొదటి పరిస్థితి కనుక మనం చూస్తే, యేసేపు జీవితం రెండు పార్ట్లు. ఒకటి, అతడు శ్రమలతో కూడిన జీవితం. అతడు తన జీవితంలో ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో అవమానాలు పొందాడు. ఆయన తృణీకరించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు. దేవుడు అవన్నీ కూడా చూసి యేసేపును ఎంతగా ఆశీర్వదించాడు. ఈరోజు అనేక మంది జీవితాల్లో కనుక మనం గమనించినట్టయితే, ఆశీర్వాదానికి ముందు తృణీకారం ఉంది, ఆశీర్వాదానికి ముందు దూషించబడ్డాడు, ఆశీర్వాదానికి ముందు ద్వేషించబడ్డాడు, ఎంతగానో అవమానించబడ్డాడు, అపనిందలు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసేపు ఎంతగా ఫలించాడో, ఎంతగా దీవించబడ్డాడో మనం గమనిస్తే, దానికి ముందు ఎన్ని తృణీకారాలు ఉన్నాయి, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు పడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసేపు జీవితాన్ని ఒక మాదిరికరంగా తీసుకుంటే, యేసేపు మొదటగా ఆయన శ్రమలు పొందినాడు, తర్వాత దేవుడు ఆయన దీవించాడు. ఈరోజు నీ జీవితంలో నీవు కూడా నేను దీవించబడాలి, నేను ఆశ్రయించబడాలని మనం అనుకుంటాం, మంచిది. అయితే ఆ ఆశీర్వాదానికి ముందు మన జీవితాన్ని కనుక యేసేపు జీవితంతో ఒకసారి పోల్చుకుంటే, ఆది కాండము 37వ అధ్యాయములో 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మలను ఏలేదవా, మా మీద నీవు అధికారము చేయదగదువా, నీవు మా మీద అధికారము చేయదగదువా అని అతనితో చెప్పి అతని కళ్ళను బట్టి అతని మాటను బట్టి అతని మీద మరింత పగబట్టిరి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ యేసేపు జీవితాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ఈ రోజున మనం ఈ చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినట్టయితే, యేసేపు జీవితంలో ఇక్కడ ఆ ఇంటిలో ఆ అన్నలందరూ కలిసి యేసేపు మీద పగబట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే, యేసేపుని అన్నలు ఏం చేశారండి? ద్వేషించారు, దూషించారు, అపహసిస్తున్నారు, ఎగతాళిగా మాట్లాడుతున్నారు, అతని మీద పగబడుతూ ఉన్నారు. ఎవరండి? ఇంటివారే. ఈ రోజున గమనించండి, ఇంటివారే యేసేపు మీద పగబట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియాదేని బిడ్డలారా, ఇంటిలోనే పగబట్టినప్పుడు, ఇంటిలోనే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమనుకుంటాం? అయ్యో, నాన్నవారు నాకు దూరం అయిపోయారే, లేకపోతే నాన్నవారు నన్ను ద్వేషిస్తున్నారే, దూషిస్తున్నారే. ఇక్కడ గమనించండి, యేసేపు యొక్క జీవితంలో ఆయన ప్రారంభం నుంచే ఇంటిలో ఆయన తృణీకరించబడ్డాడు, ఇంటిలో ఆయన వెలివేయబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా సహోదరులు ఆ రీతిగా మాట్లాడతారా? ఎవరైనా ఆ ఇంటిలో అలాంటి పరిస్థితి ఉంటే ఏంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేసినట్టయితే, అంతమాత్రమే కాదండి, అన్నలు పగబట్టారు, అంటే అన్నలు తృణీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియా దేని బిడ్డ, నీ జీవితము నీ ఇంటిలో తృణీకరించబడుతున్నావేమో, లేకపోతే నీ బంధువులు తృణీకరించబడుతున్నావేమో, లేకపోతే సమాజంలో నిన్ను లెక్కలేని స్థితిలో చూస్తున్నారేమో, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదండి. ఇంటిలో అన్నలే అతని పగబట్టి అతన్ని దూషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే అధ్యాయం కనుక 37 అధ్యాయము 10వ వచనం కూడా చూస్తే, అక్కడ తండ్రి అయిన ఆ యాకోబు కూడా అక్కడ యేసేపుతో గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఆది కాండము 37 అధ్యాయము 10వ వచనం, అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన కళ ఏమిటి?
నేను ఇక్కడ చూడండి, తన తండ్రి యాకోబు అంటున్నాడు, ఏంటి ఈ కలభావం, ఏంటి ఈ కల, ఏంటి నేను నీ అన్నలందరూ కలిసి నీకు సాగిలి పడాలా, నీకు నమస్కారం చేయాలా అని చెప్పి యాకోబు అనగా యోసేపు తండ్రి ఇక్కడ అందరూ కలిసి ఆయన దూషించినట్టుగా, ఆయన్ని చిన్నచూపు చూసినట్టుగా మనం చూస్తాను. ప్రియా దేవుడారా, ఈ రోజున నీ ఇంటిలో నిన్ను చిన్నచూపు చూడవచ్చు, లేకపోతే నిన్ను తృణీకరించవచ్చు, లేకపోతే నిన్ను అవమానపరిచినట్టుగా ఉంచవచ్చు. అయితే నీవు నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ప్రియా దేవుడారా, ఈ రోజున యేసుబు జీవితాన్ని మనం గమనిస్తే ఆది కాండ 49వ అధ్యాయంలో 22వ వచనం మనం చూసినప్పుడు యేసుబు ఫలించేది కొమ్మ. ప్రియా దేవుడారా, ఫలించేది కొమ్మ. తన జీవితంలో మొదట గనక ఆ జీవితాన్ని కనుక మనం చూస్తే తృణీకారాలు, తన పునాది చూడండి, తృణీకరించబడ్డాడు, ఇంటిలో తృణీకరించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో భక్తులందరూ జీవితాలు కనుక మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అప్పుడు మెస్సీయా సిమియోను సిమియోను అని పిలువగా అతడు యెహోవా ఇతరుని కోరుకొనలేదని నేను ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే, అలాగే మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుకుందాం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని మెస్సీయని అడగగా అతడు ఇంకను ఒకడు కడసారి వాడు ఉన్నాడు అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. ఇక్కడ ప్రియ దేవుడారా, చదివిన లేఖన భాగాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ సమూయేలు యెష్షయి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు వచ్చాడండి? యెష్షయి కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించాలని వచ్చాడు, దేవుని చేత పంపించబడ్డాడు. అయితే పెద్ద కుమారుడు మొదలుకొని ఏమంటే రెండో కుమారుడు అలా వరుసనే వచ్చారు. అయితే దేవుని ఆత్మ సమూయేలుతో అదిగో వీరు కారు అని చెప్పి అలా చెబుతున్నప్పుడు ఏమండి సమూయేలు అడుగుతున్నాడు, అయ్యా వీలైనా నీ కుమారులు ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నారు. ప్రియాదేవుడు గమనించండి, దావీదు విషయంలో కనుక మనం గమనిస్తే దావీదుని దేవుడు ఏమండి రాజుగా అభిషేకించాలనుకున్నాడు. అయితే ఆ ఇంటిలో అన్నదమ్ములు అతను ప్రేమించిన వారు కాదండి. కనీసము అన్నదమ్ములు ప్రేమించకపోతే కనీసం తండ్రి అన్న ప్రేమించాలి. కానీ ఇక్కడ యెష్షయి కూడా అదిగో దావీదుని ప్రేమించిన వాడు కాదండి. ఆ ఇంటిలో అన్నదమ్ములు ఇంట్లో పెట్టాడు, దావీదుని గొర్రెల దొడ్డిలో పెట్టాడు. చూడండి, ఇష్టమైన వారిని ఇంట్లో పెట్టాడు, ఇష్టం లేని వారిని ఆ గొర్రెల దొడ్డిలో పెట్టాడు. ప్రియా దేని పెట్టలరా, ఈ రోజున సమాజంలో కావచ్చు, లేకపోతే నీ కుటుంబమే కావచ్చు, లేకపోతే నీ జీవితంలో అన్ని విషయాలు తృణీకరించబడుతున్నావేమో. ఇక్కడ గమనించండి, దావీదుని తన తండ్రి ఏమంటే గొర్రెల దొడ్డిలో పెట్టాడు, ఆయనకంటే పెద్దవారిని ఆ ఏడుగురిని ఇంట్లో పెట్టుకున్నాడు. మనం గమనించినట్లయితే ఈ సమయంలో అడుగుతున్నాడు, అయ్యా వీలైన నీ కుమారులు అంటే కనీసం యెష్షయికి దావీదుని రాజుగా చేయాలని ఆశ లేదండి. అయితే ఇవి ముందున్న వాళ్ళు అవ్వాలి, కానీ దావీదు విషయంలో ఆలోచన లేదండి. అసలు గమనించండి, ఒకవేళ నీ జీవితంలో కనుక ఏమంటే ఒకవేళ అలాంటి తృణీకారం నువ్వు పొందుతున్నావేమో. అయితే దావీదు విషయంలో కనుక మనం గమనిస్తే ఏ రోజు కూడా అన్నలు నన్ను లెక్క చేయట్లేదు, లేకపోతే నా తండ్రి కూడా నన్ను ప్రేమించలేదని దావీదు ఏ రోజు కూడా కృంగిపోలేదండి. వాళ్ళు వ్యత్యాసంగా చూసినప్పుడు కూడా ఏమంటే వారు తృణీకరించినప్పుడు కూడా, తండ్రి ప్రేమను పొందలేకపోయినప్పుడు కూడా, లేకపోతే తండ్రి ప్రేమను చూపించినప్పుడు కూడా దావీదు ఏ రోజు కూడా ఏమంటే దుఃఖపడినవాడు కాదు. తన ఇంటి వారు ఆయన తృణీకరించవచ్చు, కానీ నా దేవుడు నన్ను తృణీకరించేవాడు కాదు. ప్రియా దేని బిడ్డలారా, గమనించినట్లయితే దావీదు జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే ఇంటిలో తృణీకారము, తండ్రి ద్వారా తృణీకారము. అయితే గమనించాలి, ప్రజలు నేను తృణీకరించవచ్చు కానీ, లేకపోతే నీ బంధువులను తృణీకరించవచ్చు కానీ, అదిగో నేను ప్రకటించే నా యేసుని తృణీకరించేవాడు కాదు, నేను త్రోసివేసే దేవుడు కాదు. బైబిల్ అందులో నుంచి మనం ఆలోచన చేస్తే నా ఎద్దకు వచ్చేవారు నేను ఎంతమాత్రం త్రోసివేసే దేవుడు కాదండి. ప్రేమ గల దేవుడు ఈ ఉదయకాల ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా యేసుబు జీవితాన్ని కనుక గమనించినప్పుడు ఏమండి అన్నలు పగబట్టిని, అలాగే తండ్రి కూడా యేసుబు మీద కోపగించినట్టుగా మాట్లాడుతున్నాం. ఇక ఆ ఇంట్లో ఎవరండి యేసుబుని ప్రేమించేవాళ్ళు? ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా ఇంట్లో ఏమన్నా నన్ను ప్రేమించేవాళ్ళు ఎవరున్నారు? మా అన్నదమ్ముల్లో నన్ను ప్రేమించేవాళ్ళు ఎవరున్నారు? నా తల్లిదండ్రులను ప్రేమించట్లేదు, నా బంధువులను ప్రేమించలేదని కురిగిపోతున్నావేమో. నీవు వారందరి చేత తృణీకరించబడవచ్చు, లేకపోతే నీకున్న పరిస్థితులు బట్టి తృణీకరించబడవచ్చు, కానీ
ఈ రోజున ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అన్నలు యేసోబుని ఏం చేశారు తెలుసండి? అదిగో షేకెములో మందను మేపుతున్నప్పుడు, యాకోబు తన ఆ కుమారులు మందను మేపుతున్నప్పుడు యేసోబుని పంపించాడు. యేసోబుని పంపిస్తే యేసోబు వెళ్ళి వెతుకుతా ఉన్నప్పుడు అక్కడ వారు కనిపించకపోతే అక్కడ ఒక అతను చెప్పాడు, అయ్యా వారు షేకెములో మందను మేపుతున్నారని చెప్పినప్పుడు అక్కడికి షేకెముకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అన్నలు దూరంగా ఉన్నప్పుడు యేసోబుని చూసి అదిగో కళ్ళగానే వాడు వస్తున్నాడు అని చెప్పి ఒక వాడిని చంపుదామని దురాలోచన చేశారండి. ప్రియా దేని బిడ్డలారా, అదిగో అన్నల దగ్గరికి యేసోబు వెళ్ళాడు కానీ యేసోబుని గురించి అన్నలు దురాలోచన చేస్తున్నారు. ఈ రోజున నువ్వు అనేక మంది గురించి ప్రేమతో ఉంటున్నావు కానీ నిన్ను గురించి అనేక మంది నీ గురించి దురాలోచన చేస్తున్నారు, నీ మీద కపటంగా మాట్లాడుతున్నారు, నిన్ను చూసి గుసగుసలాడుతూ ఉన్నారు. అయినా ప్రియా దేని బిడ్డలారా, నీ కురుంగిపోన అవసరం లేదు, అదిగో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అయినప్పుడు కూడా యేసోబు వారి దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అన్నలందరూ కూడా కలిసి ఆ యేసోబుని తీసి గుంటలో పడవేశారండి. గుంటలో పడవేసినప్పుడు కూడా ఏమండి యేసోబు ఏమాత్రం కూడా కృంగిపోయిన వాడు కాదండి. ఈ రోజు నీ ఇంట్లో ఉన్నవారే, నీ అన్నవారే నీకు నష్టం చేయాలని చూస్తున్నారేమో, నీ అన్నవారే నీ బంధువులే, రక్త సంబంధికులే నీకు నష్టం చేయాలని చూస్తున్నారేమో, నీకు అపకారం కలిగించాలని చూస్తున్నారేమో, నీకు నష్టం చేయాలని చూస్తున్నారేమో. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. యేసోబు జీవితాన్ని గమనిస్తే యేసోబు ఫలించేడు కొమ్మ. అయితే తన జీవితాన్ని కనుక మనం గమనించినట్టయితే ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు అయినప్పుడు కూడా దేవుడు వాటన్నిటిలోంచి కూడా తప్పించి కాపాడిన దేవుడు. ఈ రోజు నిన్ను కూడా కాపాడుతాడు, నిన్ను కూడా ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను కూడా విడిపించే దేవుడు. నీ బంధువులను తృణీకరించిన ప్రభువు నిన్ను తృణీకరించే వాడు కాదండి. అలాంటి పరిస్థితుల్లో నిన్ను లేవనెత్తి నిన్ను బలపరిచి దేవుడు నిన్ను వాడుకుంటాడని సంగతి గమనించాలి. యేసోబుని గుంటలో పడేసినారు, అదిగో తర్వాత గుంటల నుంచి ఆ యేసోబుని తీసివేసి ఎవరి ఇస్మాయేలుకి అమ్మి వేశారండి. ఇస్మాయేలుకి అమ్మి వేశారు, గమనించండి. చూడండి ఇక్కడ ఇస్మాయేలుకి అమ్మి వేసినప్పుడు చూడండి, అన్నలే యేసోబుని విసర్జించినట్టుగా మనం చూస్తున్నాం. అదిగో యేసోబుని ద్వేషించినట్టుగా అపహసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశం నీ జీవితంలో అదే అనుభవం ఒకవేళ నువ్వు ఉన్నవేమో, నీ అన్నవారి నిన్ను అమ్మి వేసినట్టుగా, అదిగో నిన్ను పరాయవారిగా చూసినట్టుగా ఉన్నారేమో. అలాంటి పరిస్థితుల్లో యేసోబు కృంగిపోలేదండి, యేసోబు బలహీన పడలేదండి, యేసోబు ధైర్యం తెచ్చుకున్నాడు అని చెప్పి గమనించినట్లయితే ఈ రోజున నీ జీవితంలో కనుక ఆలోచన చేయగలిగితే యేసోబుని అమ్మేసిన తర్వాత ఏమంటే పోతీఫర్ ఇంట్లో ఒక ఐగుప్తుడు కొనుక్కొచ్చుకున్నాడు యేసోబుని, ఆ ఇంట్లో పని చేయించుకుంటా ఉన్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి మీద అధికారిగా ఉంచాడు. అయితే కొన్ని రోజుల తర్వాత జరిగిన విషయం తెలుసా, యేసోబు మీద అదిగో ఆ ఇంటిలో ఆ ఐగుప్తుని భార్య కన్నువేసి అదిగో అతని మీద నేరం మోపి, అతని మీద నెపం మోపి అతన్ని ఏమండి సెరసాల్లో వేయించేదానికి ఆమె పూనుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసోబు జీవితంలో ఎన్ని తృణీకరాలండి, యేసోబు జీవితంలో ఎన్ని అవమానాలండి. ప్రియా దేవుని బిడ్డ గమనించాలి, అదే స్థితిలో నువ్వు ఒకవేళ జీవిస్తున్నావేమో, చెయ్యి నేరాలు నీ మీద మోపుతున్నారేమో, అదిగో నిందలు మోపుతున్నారేమో, అలాంటి పరిస్థితుల్లో ఎందుకు నాకు ఈ పరిస్థితి అని చెప్పి నువ్వు కృంగిపోతున్నావేమో. యేసోబు జీవితంలో ఎక్కడ కృంగిపోలేదండి. యేసోబు ఎన్ని తృణీకరాలు ఇచ్చినప్పుడు కూడా యేసుని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతను తీసుకెళ్లి సెరసాల వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, అదిగో సెరసాల్లో కూడా కొన్ని సంవత్సరాలు అక్కడ అతడు ఆ శిక్షను అనుభవించడానికి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున గమనించండి, దేవుడు చూశాడు ఇన్ని తృణీకరాల మధ్యలో యేసోబు తన జీవితాన్ని కొనసాగించాడు. ఎక్కడ కూడా ఆయన అపహాసించబడినప్పుడు కూడా ఎక్కడ కృంగిపోలేదండి, ఎక్కడ కూడా బలహీన పడలేదండి. దేవుడు ఇవన్నీ చూచాడు, ఈ అవమానాలన్నీ చూచాడు, ఈ తృణీకరాలన్నీ కూడా చూచాడండి. ఎందుకు తెలుసా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనందరి కొరకు ఆయన తృణీకరించబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కనుక యెషయా గ్రంథం 53 అధ్యాయంలో కనుక మనం చదివినప్పుడు, యెషయా గ్రంథం 53 అధ్యాయము 3 వచనం చదివినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు అదిగో ప్రజలు ఆయన ఏ రీతిగా తృణీకరించినారో ఒకసారి మనం యెషయా గ్రంథం 53 అధ్యాయము 3 వచనాన్ని చదువుకుందాం. అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడాయను. ఇక్కడ చూడండి, ఆయన అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమయ్యాడంట, తృణీకరించబడ్డవాడుగా అయ్యాను. మనుషులందరి చేత తృణీకరించబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డ, యేసుక్రీస్తు వారు తృణీకరించబడ్డారు, మనుషులందరి చేత తృణీకరించబడ్డాడు. యేసోబు తన ఇంటిలో అన్నదమ్ములందరి ద్వారా తృణీకరించబడ్డాడు, తండ్రి ద్వారా తృణీకరించబడ్డాడు. ఈ రోజున నీ జీవితంలో యేసు ప్రభు వారు చెబుతున్నారండి. యోహాను సువార్త 15:17 చూస్తే, అదిగో లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా లోకం ద్వేషిస్తుంది, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. లోకం నన్ను ద్వేషించింది, లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా లోకం ద్వేషించింది. మనుషులందరూ ద్వేషిస్తారు, ఆ మనుషులందరూ మిమ్మల్ని తృణీకరిస్తారు.
ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే, ఒక రోజున ఏబు జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఏబు గ్రంథం 19వ అధ్యాయంలో ఆ 13వ వచనం 14వ వచనం కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే, అక్కడ ఏబు జీవితంలో కనుక ఒకసారి చూద్దాం. నా బంధువులు నా యుద్ధకు రాకయు, నా బంధువులు నా యుద్ధకు రాకయు, నా ప్రాణ స్నేహితులు మరిచిపోయి ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు మరిచిపోయి ఉన్నారు, నా ఇంటి దాసదాసీలు దాసజనులను నన్ను అన్యునిగా ఎంచెదరు, నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశనై ఉన్నాను, నేను వారి దృష్టికి పరదేశనై ఉన్నాను, నేను నా పనివారిని పిలువగా, నేను నా పనివారిని పిలువగా, వాడేమి పలుకుచున్నాడు, నేను వాడిని బతిమాలవలసి వచ్చాను, నేను వాడిని బతిమలాడవలసి వచ్చాను, నా ఊపిరి నా భార్యకు అసహ్యమైను, నా ఊపిరి నా భార్యకు అసహ్యమైన. ఇక్కడ చూడండి, ఏబు జీవితంలో ఏమంటే, ఒకప్పుడు 5,000 గొర్రెలు, ఒంటెలు, 500 జతల ఆడగాడిదలు, ఏమంటే ఎంతో మంది పనివారు, ఎంతో సంపద కలిగినటువంటి ఏబు జీవితాన్ని కనుక గమనిస్తే, ఈ రోజున ఏబు జీవితాన్ని కనుక గమనించినప్పుడు అందరూ కూడా ఏబుని అసహించుకుంటా ఉన్నారు, ఏబుకు అందరూ దూరం అయిపోయినారు. అయినప్పుడు కూడా గమనించండి, అలాంటి పరిస్థితుల్లో ఏబు ఏమని కృంగిపోయాడంటే కృంగిపోలా. ఎందుకు ఏబుకు అలా జరిగిందంటే, ఏబుని దేవుడు రుణంతులుగా ఆశ్రయించాలనుకున్నాడు. ఎవరి తన ఇంట్లో పనిచేసిన వారే, తన కింద తన చేతి కింద పనిచేసిన వారే, తన చేతి కింద బ్రతికిన వారే, ఏమంటే ఎంతోమంది ఆయన కింద బ్రతికిన వారు, అలాంటి వారిని పిలిచినప్పుడు, ఆయన పిలిచినప్పుడు వారు పిలుస్తుంటే పలకట్లేదు, ఆయన దగ్గరికి రావటం లేదు. ఏమంటే బంధువులందరూ దూరం అయిపోయారు, అందరూ కూడా ఆ తృణీకరించేస్తున్నారు ఏబుని. గమనించండి, తన భార్య కూడా, ఆయన ఊపిరి ఆయన భార్యకు అసహ్యమైపోయిందండి. ఈ రోజున గమనించండి, యేసు ప్రభు వారిని ఈ లోకం అసహ్యించుకుంటా ఉంది, తృణీకరిస్తూ ఉంది. అయినప్పుడు కూడా ప్రేమ గల దేవుడు నీ కోసం నా కోసం వేల్చేటగానే వచ్చాడు, నీ కోసం నా కోసం ప్రాణం పెడతాకు వచ్చాడు, నిన్ను ప్రేమించేవాడు నీ కోసం నా కోసం పరలోకం విడిచిపెట్టి వచ్చినాడు ఆయన. గమనించండి, యేసోబు అన్నలు ప్రేమిస్తున్నాడు, కానీ అన్నలు యేసోబుని ప్రేమించట్లేదు. అందుకే ఇక్కడ యేసు ప్రభు వారి గురించి యెషయా ప్రవక్త, అదిగో ఆయన మనుషులందరి చేత తృణీకారం పొందిన వాడుగా ఉన్నాడు, ఏమంటే అందరూ కూడా ఆయన దూషిస్తున్నట్టుగా, ద్వేషించినట్టుగా, తృణీకరించినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితుల్లో ఏమంటే నీవు నేనే కనుక ఆ పరిస్థితులు ఉంటే ఎలా ఉంటాం? అయినప్పుడు కూడా ప్రేమ గల దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నారు. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు కనుక వీరిని క్షమించమని ఆయన ప్రేమ గల దేవుడు తృణీకరించబడిన వాడుగా ఉన్నాడు. గమనించండి, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చారు, కానీ వారు ఆయన అంగీకరించలేదు. ఈరోజు నిన్ను నీ కుటుంబం అంగీకరించపోవచ్చు, ఈరోజు నీ బంధువులు నిన్ను అంగీకరించపోవచ్చు, యేసు ప్రభు వారిని తన స్వకీయులు అంగీకరించలేదండి, తన సహోదరులు అంగీకరించలేదండి, అలాగే యేసుని తన సహోదరులు అంగీకరించలేదండి, ఏమంటే దావీదుని తన సహోదరులు అంగీకరించలేదండి. అయినప్పుడు కూడా వారి జీవితాలు కనుక ఆలోచిస్తే, వారి జీవితం ముందుగా అన్ని తృణీకరాలే, అన్ని కూడా అవమానాలే, అన్ని కూడా నిందలే వారి జీవితం. అలాంటి పరిస్థితుల్లో ఏమండి, ఇన్ని నిందల, ఇన్ని శ్రమల, ఇన్ని అవమానాల మా జీవితంలో అని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో, గమనించాలి. అదిగో దేవుడు అలాంటి వారిని విడిచిపెట్టలేదండి. దావీదుని తృణీకరించినప్పుడు కూడా, ఆ ఇంటిలో తృణీకారం వచ్చినప్పటికీ అయినప్పుడు కూడా దావీదుని దేవుడు విడిచిపెట్టలేదండి. దావీదుని దేవుడు గొప్పవాడిగా చేశాడు, దావీదుని దేవుడు రాజుగా చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన జీవితం అంతా కూడా తృణీకరాలతో ప్రారంభమైంది, అయితే ముగింపులోకి వచ్చేపాటికి ఎంతగా దీవించబడ్డాడు, ఎంతగా ఆశ్రయించబడ్డాడు, ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా దేవుడు చేశాడండి. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒకవేళ నీ జీవితం ఒకసారి ఆలోచించి, తృణీకరాల మధ్యలో, అదిగో నిందల మధ్యలో, అవమాన మధ్యలో ఉండి నీవు కృంగిపోతున్నావేమో, అదిగో మనకంటే భక్తులు, మనకు ముందున్న భక్తులు, అదిగో మన పితృలు ఎన్నో ఎంతో మంది జీవితాలను కనుక నువ్వు అనుసంధానం చేసుకోగలిగితే, వారి జీవితాల్లో ఎన్ని రకాల శ్రమలు పొందారు, తృణీకరించబడ్డారు, అలాంటి అనుభవాలు నువ్వు నడుస్తున్నప్పుడు, అదిగో నీవు కృంగిపోనా అవసరం లేదు. వారిని బట్టి అదిగో భక్తులైన పౌలు అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహమును మనకు మేఘమోలే ఆయన ఆవరించి ఉంచాడు. మనకు బైబిల్ గ్రంథాన్ని భక్తుల యొక్క జీవితాన్ని కనుక చూస్తే, వారందరూ దేవుడు మనకి మాదిరికరంగా ఉంచాడు. అలాంటి మాదిరికరమైన జీవితాన్ని దేవుడు మన ముందు వారిని ఉంచారు కాబట్టి, నీవును ఒకవేళ కృంగిపోతున్నప్పుడు, మన బైబిల్ గ్రంథాల భక్తుల యొక్క జీవితాన్ని చూస్తున్నప్పుడు, వారందరూ కూడా కృంగిపోయారు, కానీ ముగింపు వచ్చేపాటికి వారిని దేవుడు ఎంతగా దీవించాడు, ఎంతగా ఆశ్రయించాడో నువ్వు వారి జీవితాన్ని చూసినట్లయితే, నువ్వు ఏ విషయంలో కూడా కృంగిపోయేవాడుగా, ఏ విషయంలో కూడా బలహీన పడే వ్యక్తిగానే ఉండవో. కాబట్టి ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు, ఈ సందేశం ద్వారా దేవుడు నిన్ను బలపడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇగో ఈ సందేశాన్ని అందించినటువంటి నా జీవితంలో కూడా అనేక రకాల తృణీకరాలతో, అనేక రకాల నిందలతో, అనేక రకాల అవమానాలు పడిన వ్యక్తిని,
అలాంటి పరిస్థితుల్లో అనుకునేవాడిని, అయ్యో నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది అని చెప్పి నేను కృంగిపోతున్నట్టు పరిస్థితుల్లో దేవుడు తన వాక్కుల ద్వారా, అదిగో బైబిల్ గ్రంథంలో భక్తులందరి జీవితాలు చరిత్రను కనుక నేను చదివినప్పుడు, దేవుడు నాకు ఆ వచనాలు చదివినప్పుడు నేను ఎంతగానో చూసి ధైర్యం తెచ్చుకొని బలం తెచ్చుకున్నాను. కారణం తెలుసా? అదిగో ధృవీకరించబడకపోతే అదిగో ఆయన మార్గం మనం నడవలేము. కాబట్టి ఈరోజున ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించి ఏ విషయంలో కూడా కృంగిపోయిన అవసరం లేదని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా బైబిల్ అందులో ఒక మాట ఆలోచన చేయగలిగితే మొదటి సమయాల గ్రంథము 17:42 ఒకసారి చదువుకుందాం. చుట్టూ పార చూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపి అయి ఉన్నట చూచి అతడిని తృణీకరించెను. ఇక్కడ ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ గొల్యాతు చూసినట్లయితే దావీదును చూసి తృణీకరిస్తున్నాడు. అంటే చూడండి, గమనించండి, ఇంటిలో తృణీకరించబడ్డాడు, ఇక్కడ గొల్యాతు కూడా దావీదును తృణీకరిస్తున్నాడు. గమనించండి, ఎక్కడైతే తృణీకరించబడ్డాడో దేవుడు అక్కడ దావీదుని బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే తృణీకరించబడ్డావో, ఎక్కడైతే ద్వేషించబడ్డావో, ఎక్కడైతే దూషించబడ్డావో, ఎక్కడైతే అవమానించబడ్డావో, దేవుడే అక్కడే నిన్ను బలపరిచేవాడు, అక్కడే నీ తల పైకెత్తేవాడండి. గమనించండి, దావీదు గొల్యాతు మీదకి అదిగో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఇగో యుద్ధము నేను కాదు, యెహోవాయే యుద్ధము అని చెప్పి యెహోవా నామ పేరట యుద్ధము ప్రకటించినప్పుడు ఏమండి, ఎక్కడైతే దావీదు తృణీకరించబడ్డాడు, ఎక్కడైతే గొల్యాతు చేత తృణీకరించబడ్డాడు, ఎక్కడైతే గొల్యాతు ద్వారా అవమానించబడ్డాడు, దేవుడు అక్కడే దావీదుకి గొప్ప విజయం ఇచ్చాడండి. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమండి, సౌలుకి 1000 కొలది జైలు, అదిగో దావీదుకి 10,000 కొలది జైలు. ఇక్కడ గమనించండి, దావీదికేమో 1000 కొలది జైలు, సౌలుకేమో 10,000 కొలది జైలు అని. కారణం ఏంటి తెలుసా? అక్కడే దావీదుని తృణీకరించాడు గొల్యాతు. అందుకే దేవుడు చూచాడు. అందుకే దావీదుని ఎంతగా తల పైకెత్తినట్టుగా, ఎంతగా గౌరవపరిచినట్టుగా, ఎంతగా విలువనిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఈ రోజున నీ పరిస్థితి బట్టి అదిగో నీ బంధువుల ద్వారా నువ్వు తృణీకరించబడుతున్నావేమో, అది దేవుడు నిన్ను చూస్తాడు, ఆ పరిస్థితిలో నిన్ను చూస్తాడు. అదిగో దావీదుని తృణీకరించినప్పుడు దేవుడు చూచాడు, అదిగో నా బిడ్డను తృణీకరిస్తావా, అదిగో అది నా సొత్తు అని చెప్పి దేవుడు ఈ విషయంలో పూనుకున్నాడండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే అదిగో దావీదుకి గొప్ప విజయం ఇచ్చాడు. దావీదుని ఏమంటే గొప్పగా తల ఎత్తేటట్టుగా చేశాడు. ప్రజలందరూ కూడా దావీదు విషయంలో సంతోషించాడు. అంత మాత్రమే కాదు, దేవుడు కూడా దావీదు విషయంలో సంతోషించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, అపొస్తలుల కార్యములు మూడవ అధ్యాయము 13వ వచనం కనుక చదివితే పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే పేతురు మాట్లాడుతున్నాడు, అబ్రహాము ఇసాకు యాకోబు వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచుచున్నాడు. మీరు ఆయన్ను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. చాలండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథాలను చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే అబ్రహాము ఇసాకు యాకోబు దేవుడు ఏమండి, ఇక్కడ తండ్రి అయిన దేవుడు యేసును మహిమపరచడానికి లోకాన్ని పంపించినప్పుడు ఏమండి మీరేం చేశారు, అదిగో నీతి మంత్రులను యేసుకు సిలువేయండి, అదిగో బందిపోటు అయిన బర్బాను విడుదల చేయండి అని చెప్పి ఏమండి యేసును నిరాకరించారు. బర్బాను విడుదల చేయమని బర్బాను ప్రేమించారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాలండి, అదిగో ఈ రోజున నీ యొక్క ఆ జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయగలిగితే ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఏ పరిస్థితిలో నీ జీవిస్తున్నావో, అదిగో ప్రేమగల దేవుడు నీ కోసం నా కోసం మనందరి కోసం ఆయన తృణీకరించబడ్డాడు. ఎందుకో తెలుసా? నీకు రక్షణ ఇవ్వాలి, నాకు రక్షణ ఇవ్వాలని, నీకు నాకు నిత్య రాజ్యం ఇవ్వాలని ఆయన ప్రేమగల దేవుడు. ఎన్ని తృణీకరణలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా సరే ఆయన వెనక వైపు చూడకుండా అదిగో ఆ తండ్రి పంపించిన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మనందరి కోసము ప్రాణం పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు పొందవలసిన శిక్షణ ఆయన మీద వేసుకున్నాడు, మనం పొందవలసిన శిక్షణ ఆయన మీద వేసుకున్నాడు, నీ అవమానాలు నా అవమానాలు అన్ని కూడా ఆయన మీద వేసుకున్నాడు అండి. ఆయన తృణీకరించబడ్డాడు. అయినప్పుడు కూడా ప్రేమ గల దేవుడు ఎంత ప్రేమను చూపించాడండి. ఈ రోజున ఆయన ఉద్దేశాన్ని కనుక నువ్వు ఆలోచన చేయగలిగితే పేతురు ఇదే విషయాన్ని చెబుతున్నారు, యేసును మీరు తృణీకరించారు,
ఈరోజున మన జీవితాలు కనుక ఆలోచన చేయగలిగితే ఆయన మహిమపరచబడ్డాడండి. ప్రజలు తృణీకరించారు కానీ తండ్రి అయిన దేవుడు యేసుని మహిమపరచినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఈరోజున ప్రియా దేని బిడ్డలారా, యేసుభిషయంలో కనుక మనం గమనిస్తే ఎన్ని రకాల తృణీకరాలు ఎన్ని రకాల అవమానాలు పొందినప్పుడు కూడా యేసు ఏమంటే యేసుని విడిచిపెట్టలేదండి. యేసుని దేవుడు ఎంతగా ఫలించే పరిస్థితి తీసుకెళ్లాడండి. చూడండి, గమనించినట్టయితే ఐగుప్తు దేశం అంతటి మీదుగా ఆహారం పెట్టేవాడిగా చేశాడు, ఐగుప్తు దేశం మీదకే అధికారిగా చేశాడు. అదిగో అనలందరూ కూడా ఆ దేశానికి వచ్చినప్పుడు అదిగో వారికి గోషెను ప్రాంతాన్ని ఇప్పించాడు, ప్రపంచాన్ని అదిగో ఆశీర్వాదంగా యేసుబను దేవుడు చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి, యేసుబు మొదట్లో కనుక మనం చూస్తే అవమానాలు తృణీకరాలు, కానీ దేవుడు ఆయన ముగింపులోకి వచ్చేవాటికి యేసుని ఎంతగా ఆశీర్వదించాడు. ఈ రోజున ప్రియా దేవుని బిడ్డ, నీవు ఆశీర్వాదం కావాలి, నువ్వు దీవెనలు చూడాలంటే అదిగో నీ జీవితం ఒకవేళ యేసు క్రీస్తు మార్గంలో నడుస్తున్నప్పుడు, ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు, ఆయన మార్గంలో జీవిస్తున్నప్పుడు ఒకవేళ తృణీకరాలు రావచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, వాటి వైపు చూడక విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు ముందున్న ఆ పందెంలో ఓపిక తెచ్చుకొని ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నువ్వు వెనకంజి వేయక ప్రభులో ముందుకు సాగలిగితే అదిగో యేసుని ఏదైతే దీవించాడో, యేసుని ఏదైతే అభివృద్ధి పరిచాడో, యేసుని ఏదైతే ఆశ్రయించాడో, ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడిని ఆశ్రయిస్తాడు, అభివృద్ధిలోకి నడిపిస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఈ సందేశం నీ జీవితంలో ఈ ఉన్న పాటను ఉన్న స్థలం మోకరించి ప్రార్థన చేయగలిగితే అద్భుతమైన దేవుడిని పట్ల అద్భుతమైన కార్యాలు చేసి అదిగో తృణీకరాల నుంచి ఆయన నిన్ను లేవనెత్తి బలపరిచి గొప్ప దీవెనకరగా నిన్ను అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తల వంచి కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమ గల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన యేసుప్రభు జీవితం తృణీకరాలతో మరొక ప్రారంభమైంది దేవ. ఆ యొక్క వ్యక్తి జీవితంలో ప్రభు మీరు ఎంతగానో దీవించారు, అభివృద్ధి పరిచారు, ఫలించే కొమ్మగా చేశాను ఆయన మీకు వందనాలు. అలాగే దావీదు దిశలో కూడా ఆయన మీరు ఎంతగానో అభివృద్ధిలో నడిపించడానికి మేము చూస్తున్నాం. ఈరోజు ఈ టెలివిజన్ ద్వారా ఈ సందేశం విని ఎందరైతే కృంగిపోయినారో, బలహీనపడినారో, అలాంటి వారి జీవితంలో తృణీకరాలతో నశించబోతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు లేవనెత్తి బలపరిచి మీ నామానికి మైం తెచ్చుకొని ప్రార్థన చేస్తూ అయ్యా నిబిడ్డలు ప్రార్థన చేస్తూ అప్పుడే వారి ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి వారి పట్ల నీవు నూతనమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు జరిగించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామ పేరిట స్తుతులతో ఈ మనవులన్నీ అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. మన తండ్రి ఎందరొక ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మను సహవాసము సమాధానం చేరొచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ, ఆయన రాకడ పర్యాంతము సదాకాలము దేవుని కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామ పేరిట వందనాలు. మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పేట మిమ్మల్ని మనజేస్తూ, పాస్టర్ చేర్చి ప్రేమ్చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయ మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనవి చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 to 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981699758.